తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరంలో మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో రాయవరం వైఎస్ఆర్సీపీ నాయకుడు పతి ఆంజనేయ రెడ్డి మాట్లాడుతూ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వాటి ఫలాలను ప్రతి పేదవాడికి అందించిన గొప్ప వ్యక్తి, బడుగు బలహీన వర్గాల ఆరాధ్య దైవం, మరణం లేని మహానేతగా కొనియాడారు. రైతు పక్షపాతి, రైతన్నను రాజుగా చేసి రైతు అభివృద్ధికి పాటుపడిన రాజన్న జన్మదినం రైతు దినోత్సవంగా ప్రకటించడం ఆనందదాయకమని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త తేతల సుబ్బరామరెడ్డి, సత్య ఆంజనేయరెడ్డి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రాయవరం మన దివంగత నాయకుడు, రైతు పక్షపాతి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 71వ జయంతి సందర్భంగా ఈ రోజును మనం రైతు దినోత్సవం జరుపుకుంటున్నాం. మన రాజశేఖర రెడ్డి గారు వారి హయాంలో ప్రవేశపెట్టిన వివిధ రకాల ప్రజా సంక్షేమ పథకాలు, రైతు సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొంది వాటినే దేశమంతా ఈ రోజున కొనసాగిస్తున్నారంటే మన రాజశేఖర రెడ్డి గారు ఎంత ముందు చూపుతో ఈ పథకాలు ప్రవేశపెట్టి దేశ ప్రజలందరికీ, దేశ నాయకులందరికీ కూడా ఆదర్శంగా నిలిచారు. అదే స్ఫూర్తితో ప్రస్తుత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున పేద ప్రజలకు 30 లక్షలు ఇల్లు ఇవ్వడానికి సిద్ధపడతాయి. ఎంతో అద్భుతమైన కార్యక్రమం చాలా గొప్పగా చేస్తున్నారు. ఈ కార్యక్రమాలు ఎలాగ కొనసాగాలని కోరుతూ సంతోషం వ్యక్తం చేస్తూ ఇట్లు రాయవరం వైఎస్ఆర్సీపీ కార్యక్రమం